ప్రజాస్వామ్య సమాజం ఎప్పుడూ కూడా నియంతృత్వాన్ని సహించదు. అన్నీ నేనే, తానే, అన్నీ అయి ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజ ఎక్కువైనప్పుడు అరాచకత్వం, అవినీతి, ముఖ్యంగా అహంకారాన్ని ప్రజలు ఓడిస్తారు. మొన్న కేసీఆర్నైనా, నిన్న మోడీ గారిని అయినా, అట్లానే అటు పక్కన జగన్మోహన్ రెడ్డి అయినా తేడా ఉండొచ్చు. కొంతవరకు అవినీతి లేకపోవచ్చు మోడీ గారి దగ్గర, కానీ దైవదూతను నేనే, నన్ను దేవుడే పంపించాడు అని మోడీ గారు ఎప్పుడైతే అన్నారో అక్కడ వచ్చింది. అంటే గతంలో ఇందిరాగాంధీ ఇండియా ఏ ఇందిరా, ఇందిరా ఏ ఇండియా అని అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బారు అన్నప్పుడు కూడా నేను మొట్టమొదటి వ్యాసం అప్పుడే రాశాను. అంటే అట్లా చూసుకుంటే అన్నీ నేనే అని అనుకుంటే అహంకారాన్ని ఖచ్చితంగా ప్రజలు క్షమించరు అనడానికి మంచి ఉదాహరణ మోడీ గారికి తక్కువ మెజార్టీ రావడం, అంటే బీజేపీ సొంతంగా మనకు మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడం. అంటే అట్లా దాని కారణం ఏంటంటే ఉత్తర భారతదేశంలో శాచ్యురేటెడ్ పాయింట్కి చేరుకున్న, అంటే దాదాపుగా కొన్ని రాష్ట్రాల్లో 100కి 100%, 10 ఉంటే 10, 20 ఉంటే 20 ఎంపీ స్థానాలు గెలిచిన సందర్భంలో అక్కడ ఖచ్చితంగా పడిపోద్దని ఊహించిన మోడీ గారే దక్షిణ భారతదేశం వైపు కన్నేశారు. చాలా వరకు దక్షిణ భారతదేశంలో ఉన్నంతలో హళ్ళికళ్ళి సున్నకు సున్నా అయినా కూడా కర్ణాటకలో పోయిన సీట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పుడుచుకోగలిగారు. కనుక మొత్తం మీద ప్రాంతీయ పార్టీలను అణచివేయడం, చీల్చడం ఇవన్నీ కూడా మోడీ గారికి ముఖ్యంగా తాను దైవదూతనని, అట్లాగే తాను చేసింది లెక్క అని చేసి ఎప్పుడైతే అనుకున్నారో అది దానికి వ్యతిరేక ఫలితాలు వచ్చినాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం అన్నీ అనుకునేవన్నీ ఉన్నాయి. అరాచకత్వం ఉంది, ఉచ్చరిబిడితనం ఉంది, అవినీతి ఉంది, అరాచకత్వం ఉంది, అహంకారం ఉంది. వీటన్నిటినీ ఖచ్చితంగా ప్రజలు ఓడించారు. అంటే ఈ ఓట్ల సునామీ ఇంత పెద్ద ఎత్తున వస్తుందని ఎవరు ఊహించలే. ఇప్పుడు గెలిచిన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కానీ, తెలుగుదేశం బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి కానీ, ప్రజలు కూడా అంత గుంభనంగా ఉండి అవసరమైనప్పుడు కర్రు కాల్చి వాత పెడతారంటారు కదా, ఓట్ల సునామీ వచ్చింది అక్కడ. ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించని ఫలితాలు వచ్చినాయి. ఒకటి రెండు సంస్థలు ఖచ్చితంగా వైసీపీకి 14 సీట్లే వస్తాయని, అట్లా మేము అటు ఇటు ఒక్క సీటు కూడా చెప్పము అన్న దిశలో ఒకటి రెండు సంస్థలు ఉన్నా కూడా చాలా వరకు 130, 140, 150 దాకా ఊహించిన సర్వే సంస్థలు ఇంత 164 సీట్ల వరకు వస్తారని ఎవరు ఊహించలేదు ఎన్డీఏ కూటమికి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి తానే తాను కూడా అట్లాగే భావించింది. ప్రజాస్వామ్యంలో 1 Y0 175 అంటే మరి 175 కాదు, 175 పక్కన పెట్టి మొన్నటి దాకా వచ్చిన 151 సీట్లలో మధ్య 5 తీసేస్తామన్నారు, 11 మిగిలిపోయారు. వైనాట్ మనకు అంటే అబ్కాబాద్ 400 పార్ అనే నినాదంతో ఒకటి, కాంగ్రెస్ను కాంగ్రెస్ ముక్తి భారత్ అనే ఎప్పుడైతే నినాదం ఇచ్చారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ను తుడిచిపెట్టగలిగారు, కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా మొత్తం తుడిచిపెట్టబడదు. 75 ఎమర్జెన్సీ తర్వాత 77 ఫస్ట్ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్నిసార్లు కాంగ్రెస్ ఎదురు దెబ్బలు తిన్నా కూడా మంచి చోట మళ్ళీ లేస్తున్నారు. కనుక శత్రుశేషం, రుణశేషం ఈ రెండు లేకుండా చేసుకుందామన్న ప్రతి దగ్గర నియంత్రణకు ఎదురైన అనుభవం ఇదే. ఎప్పుడు కూడా శత్రువులు రుణం ఉండాల్సిందే. అంటే ఇక్కడ ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చు అనే సామెత ఉన్నా కూడా ప్రతిపక్షం లేకపోతే సరైనది కాదు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి. ప్రతిపక్షాన్ని మొత్తం హరణం చేద్దాం అనుకుంటే లాభం లేదనడానికి ప్రజాస్వామ్యంలో ఇది మంచి ఫ్లేవర్ అంటున్నాను నేను. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది మంచి అంశం కూడా. అంటే నియంతృత్వానికి కాలం చెల్లింది. ఎప్పుడు కూడా వ్యక్తివాదము నియంతృత్వం పనికిరాదు, అహంకారం అంతకంటే పనికిరాదు అనడానికి కేసీఆర్ గారు ఓటమి యొక్క ఉదాహరణ. ఇవాళ మోడీ గారికి పూర్తి మెజార్టీ రాకపోవడం బీజేపీకి అదొక మంచి ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ప్రజలు తిరస్కరించడం కూడా మంచి ఉదాహరణ. ఏదేమైనా సరే ప్రజాస్వామ్యంలో ఈ 3-4 అంశాలు పనికిరావు. వ్యక్తి పూజ, అహంకారము, అవినీతి, అంటే అన్నీ నేనే అనే భావన పనికిరాదు అనడానికి దేశ ప్రజలు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న 97 కోట్ల మంది ఓటర్లు, 64 కోట్ల మంది ఓటేశారు. ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని ప్రాంతాలకు అతీతంగా తేల్చెప్పారు. దేశమంతా వరకు చూసుకుని చూడండి, మీరు దేశమంతా కూడా ఎక్కడ ఫలితాలు వచ్చినా ఒక అదే ట్రెండ్ కొనసాగింది. కనుక ఆ ట్రెండ్ను కొనసాగిస్తూనే భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యం నిలబెడుతున్నారు. నిలబెట్టే క్రమంలోనే పాలకులు వస్తారు, పోతారు. అందుకని పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం అని తెలుసుకుంటే మరీ మంచిది.